ఏలూరు జిల్లా పోలవరం. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా పోలవరం మండలం గోటల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంటి పరీక్షలు వైద్య శిబిరం నిర్వహించి పాఠశాల విద్యార్థులకు సోమవారం కంటి పరీక్షలు నిర్వహించినట్లు నేత్ర వైద్యులు ఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పాఠశాలలో మొత్తం 419 మంది విద్యార్థులు ఉన్నారని, సోమవారం పాఠశాలకు వచ్చిన 387 మంది విద్యార్థులకు దృష్టి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచితంగా కళ్ళజోళ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. కంటి ఆరోగ్యం మెరుగుపడేందుకు, కళ్ళు చక్కగా కనబడేందుకు ఏ పండ్లు తినాలి, ఏ ఆహారం తినాలి, కంటిలో నలక పడినప్పుడు ఈ విధంగా తీసుకోవాలనే విషయం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాఘవన్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోలవరం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ గోటాలకు ఈరోజు ఆప్తాల్మిక్ ఆఫీసర్ నేను శ్రీనివాస్, మా ఆరోగ్య సిబ్బంది వచ్చాం. సుమారుగా మాస్టర్ 419 మంది రోగులు అంటండి, 380 మన ఏలూరు డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి కళ్ళజోళ్ళు, వీళ్ళకి కూడా ఏదో చూసామో చేసామో అన్నట్టుగా కాకుండా కళ్ళజోళ్ళు కూడా ఫైబర్ గ్లాసెస్ తోటి తయారైంది. ఫిలం పట్టని మెటాలిక్ కాకుండా ఫైబర్ ఫ్రేమ్లు, ఫైబర్ అద్దాలతో తేలిగ్గా ఉండేటువంటి ఇస్త్రీ కంటే కాస్త లుక్ కూడా బాగా ఉండేలాగా, స్మార్ట్గా ఉండేలాగా కళ్ళజోళ్ళు.